ఎప్పుడైనా సపోర్ట్ మేడం సార్ ఎందుకు ఇలా మీ నియమ మన ఫోన్ మాట్లాడలేదు అప్లై చేస్తాను. నాలుగు సంవత్సరాల నుంచి అప్లై చేసాము మా అమ్మాయి. సరే ఒకవేళ మిగిలితే డెఫినెట్గా మనం ఇవ్వాలి కాబట్టి మిగిలితే కంపల్సరీ ఇస్తాయి. కానీ ముందు అప్లై చేసుకున్న వాళ్ళది అయిన తర్వాత మీకు ఇచ్చారు స్టాంప్ వేసి ఇచ్చినారు దానికి కాదనట్లేదు. కానీ ముందు అప్లై చేసుకున్న వాళ్ళకి అయితే ఇవ్వాలి కదా. వెయిటింగ్ లిస్ట్లో పెట్టుకోండి దాంట్లో ఆల్మోస్ట్ 130 లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఆగస్ట్ 10th రోజు పడ్డ టోకెన్ ఇంటర్వ్యూ ఇప్పటి వరకు రాలేదు. మిగతా జిల్లాలో వచ్చి చేసినాం. జగ్త్యాల్ డిస్టిక్ అయితే చాలా ఇక్కడ ట్రెజరీ వాళ్ళు వర్క్ చేస్తారు సార్. అక్కడ నుంచి కొన్ని జిల్లాలకు వచ్చినాయి సార్. మన జిల్లానే నిజామాబాద్ వచ్చినాయి. నిజామాబాద్ ఒకటి ఏంటంటే సార్ కొందరి పెద్ద పెద్ద వాళ్ళే వస్తున్నాయి డిస్టిక్ మొత్తం గవర్నమెంట్. ఈరోజు జగిత్యాల జిల్లా డిగ్రీ కళాశాలల యాజమాన్య అందరం కలిసి కలెక్టర్ గారికి మాకు రావాల్సినటువంటి ఆర్టీఎఫ్ ఫీజు బకాయిల మీద ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం అంటే 2020-21లో జాయిన్ అయినటువంటి విద్యార్థులు ఇంకొక 2-3 నెలల్లో వాళ్ళు విద్యార్థులు చదువు పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా వాళ్ళకు మొదటి సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజులు కూడా రాక కళాశాలలు చాలా ఆర్థిక ఇబ్బందులతోటి ఇబ్బంది పడుతున్నటువంటి సమయం. వాస్తవంగా దీని మీద ఎన్నోసార్లు చాలాసార్లు మనం వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా డిగ్రీ కళాశాలలు ముఖ్యంగా డిగ్రీ కళాశాలలకు మాత్రం ఇది ఒక నిరాదరణకు గురవుతున్నటువంటి సమస్య. వాస్తవంగా యాజమాన్యాలు ఎవ్వరూ కూడా చేతిలో డబ్బులు పెట్టుకొని నడిపించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రైవేట్ విద్యాసంస్థలు అనగానే ఫీజులు తప్ప వేరే ఎటువంటి సోర్స్ లేనటువంటి వ్యవస్థలు. వేరే ఇంజనీరింగ్ కళాశాలలో లేకపోతే ఇంకోటి అంటే విద్యార్థుల మేనేజ్మెంట్ ఫీజులు ఉంటాయి, స్కూళ్ళు అంటే డైరెక్ట్ ఫీజులు వస్తాయి. కానీ డిగ్రీ కళాశాలలు ప్రత్యేకించి కేవలం ఇందులో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా 98% కేవలం ఆర్టీఎఫ్ల మీద మాత్రమే డిపెండ్ అయి చదువుకునేటువంటి పేద విద్యార్థులు. వాళ్ళ విద్యార్థుల ఫీజులు రాక వాళ్ళు కూడా రేపు సర్టిఫికెట్స్ తీసుకునే క్రమంలో కూడా రాష్ట్రమంతా కూడా అదే ఇబ్బంది జరుగుతున్నది. కాబట్టి 2 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి వేదన ఒక విధంగా మన ప్రభుత్వ అధికారుల దృష్టికి మరియు నాయకుల దృష్టికి తీసుకువెళ్ళాలనేటువంటి మా ఆలోచన.
అంతే తప్ప వేరే కాదు. ఎందుకంటే నడపలేని స్థితిలో డిగ్రీ కళాశాలలు ఈరోజు ఉన్నాయి. సో కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి 2021 మరియు 2022 సంబంధించినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరం వేడుకుంటున్నాం. ఈరోజు మా జగిత్యాల జిల్లా డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం తరఫున మాకు రావాల్సిన ఆర్టీఎఫ్ బకాయిల గురించి ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి విచ్చేసినాము. మాకు గత 3 సంవత్సరాలుగా ఎలాంటి స్కాలర్షిప్ మొత్తాలు, ముఖ్యంగా బీసీ మైనారిటీ అలాగే ఈబీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు రావడం లేదు. 2020-21 సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు, అనగా ఇప్పుడు 3rd ఇయర్ పూర్తి చేసుకొని ఒక 2 నెలల్లో పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులకు సంబంధించిన అమౌంట్ 1 రూపాయి కూడా ఇంతవరకు మా కళాశాలలకు రాలేదు. అలాగే గత సంవత్సరం డిగ్రీ పూర్తి చేసుకొని ఇప్పుడు పీజీ 1st ఇయర్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన మొత్తాలు కూడా ఇంతవరకు రాలేదు. కేవలం బడ్జెటెడ్ కళాశాలలు చిన్న మొత్తాలలో ఫీజు తీసుకొని చెప్పేటువంటి డిగ్రీ కళాశాలలపైన ప్రభుత్వం యొక్క చిన్న చూపు తగదు. ఈ నాన్ ప్రొఫెషనల్ కాలేజీలకు, అంటే డిగ్రీ ఇంటర్మీడియట్ కాలేజీలకు అవసరమైన బడ్జెట్ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. ప్రభుత్వం ప్రతిసారి ఆర్టీఎఫ్ అనగానే ఇంజనీరింగ్ కళాశాలలతో పోల్చుకొని 2,000 కోట్లు 3,000 కోట్లని అంటున్నారు. కానీ నిజానికి ఒక 500-600 కోట్లు కనుక రిలీజ్ చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1,500 డిగ్రీ కళాశాలలు, 1,500 జూనియర్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు అంతా కూడా సంతోషంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కావున గవర్నమెంట్ ఇప్పటికైనా ఎన్నోసార్లు విన్నవించుకున్నాం, ఎన్నోసార్లు మీ మంత్రులకు అలాగే ఎమ్మెల్యేలకు అలాగే ప్రజావాణిలో కూడా ఇది 2వ సారి మేము ఫిర్యాదు చేయడము. సో దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా మాకు రావాల్సిన బాకీలు రిలీజ్ చేసి విద్యార్థులను కళాశాలను ఆదుకోవాలని. అలాగే చాలా కళాశాలలు ఇప్పటికే మూతబడే పరిస్థితి ఉంది. గతంలో మన శాతవాహన యూనివర్సిటీ పరిధిలో యూనివర్సిటీ ప్రారంభించడం 128 కళాశాలలు ఉండే, ఇప్పుడు కేవలం 71 ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు వచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది. సో కనుక ప్రభుత్వం విద్యార్థుల్ని కళాశాలల్ని ఆదుకోవాలని, మాకు రావాల్సిన బకాయిలని సకాలంలో రిలీజ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓన్లీ జగిత్యాల జిల్లాలో టోటల్ ఇప్పుడు జగిత్యాల జిల్లా తరఫున మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య. జగిత్యాల జిల్లాలో ఎంత బకాయిలు అయితే అన్ని జిల్లాలకు వచ్చినా కూడా ఇంకో దురదృష్టం ఏంటంటే మన జగిత్యాల జిల్లా చాలా వెనుకబడి ఉంది. 8వ తేదీ నాడు వేసిన టోకెన్లకు కూడా అమౌంట్ ఇంతవరకు రాలేదు. ఈ సంబంధించినటువంటి మొత్తాలు మిగతా జిల్లాల్లో రావడం జరిగింది. కానీ ప్రతిసారి మన జగిత్యాల జిల్లాకు అన్యాయం జరుగుతుంది. దాని మీద కూడా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా దృష్టి సారించి మన జగిత్యాల జిల్లాకు న్యాయం చేసేలా చూడమని కలెక్టర్ గారిని వేడుకోవడమే. పేరు శ్రీపాద నరేష్, నలంద డిగ్రీ కాలేజ్. గ్రౌండ్ వాటర్ కూడా స్మెల్ వస్తుంది మా విలేజ్. మీ విలేజ్లో వాళ్ళందరూ మళ్ళీ అలా ఇష్టపడి వస్తారు మీకు. కొత్త పాస్బుక్ రెండు దొంగతనంగా ఎక్కించుకుంటాను అభియాన్ పట్ల. నీకు అసైన్మెంట్ భూమే కదా, గవర్నమెంట్ భూమే కదా, నీకు అసైన్మెంట్ ఇచ్చిన వాడు పట్ట ఇస్తారు కదా, ఆ పట్ట కాగితం పట్టుకుంటా. సెల్ఫోన్ దిగి వెళ్ళారు.